మేడం, ఇప్పుడు చాలామంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా ఎన్నో సమస్యలు చూసుంటారు, సాల్వ్ చేస్తుంటారు. సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు వాళ్ళ సమస్యను తెలియచేయడానికి. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హలో. హలో, నమస్తే అండి. చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్తే అండి. సార్, ఏంటి మీ డౌట్ ఏంటి, ఏం ప్రాబ్లం ఉంది మీకు? అంటే నా పేరు ప్రసాద్ మేడం, నేను ఒక ఆటో డ్రైవర్ని. చెప్పండి సార్. అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మాకు ఒక బాబు, ఒక పాప. అయితే మేడం, నాకు గత మే నెల నుంచి. సార్ మీరు వరుసగా చెప్పండి సార్, నేను అనాల్సిన పని లేదు, మీరు వరుసగా చెప్పండి. ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను. గత మే నెల నుంచి మేడం, ఈ మా వైఫ్ అనేది, మా వైఫ్ అని వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం. ఓకే. నేను మార్నింగ్ 6 వెళ్తాను మేడం కిరాయికి. అంటే లెక్చర్ నుంచి వెళ్ళాలి, లెక్చర్ ని గుడివాడ తీసుకురావాలి డైలీ. నేను మార్నింగ్ 6 కెళ్ళి నైట్ 7-8 అయిపోద్ది మేడం. ఓకే. అయితే మా వైఫ్ ఫోన్ అన్ని ఉన్నాయి ఇంట్లో. సార్ ఎవరెవరు ఉంటారు ఇంట్లో, ఎవరెవరు ఉంటారండి? నేను, మా వైఫ్, మా బాబు, మా పాప మేడం. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ సపరేట్ ఉంటారు మేడం. ఓకే. పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి? బాబు ఎల్కేజీ మేడం, పిల్లకి 3 ఇయర్స్ మేడం. వాళ్ళని చూసుకోవడానికి అమ్మాయికి టైం సరిపోతుంది, ఇంకా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంది? అంటే తన ఆన్లైన్ లో ఉంటుందని మీకు ఎట్లా తెలుస్తుంది? అది ఆటోమేటిక్ గా కూడా ఉండొచ్చు కదా. అంటే ఎవరికైనా మెసేజ్ పెడుతూ టైప్ మనకి వాట్సాప్ తెలిసిపోద్ది మేడం. అదేనండి, వాట్సాప్ ఓపెన్ చేస్తానని తెలిసిపోద్ది మేడం మనకి. ఓకే, అదేనండి. అది ఆల్లో కూడా ఉండేసి ఉండొచ్చు కదా. రెగ్యులర్ గానే అమ్మాయి మెసేజ్ పెడుతుంది, టైపింగ్ అని ఎలా మీకు వస్తున్నాయా ఇన్ఫర్మేషన్? సరే, ఎవరితో మాట్లాడుతుందో కూడా ఉండి ఉంటదిగా మరి, ఆ ఫోన్ నెంబర్ గానీ. కాకపోతే మాది లవ్ మ్యారేజ్ మేడం, ఇంతవరకు వాళ్ళ అమ్మాయిలు వచ్చింది లేదు మేడం. ఓకే, మీది లవ్ మ్యారేజ్, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని, వాళ్ళని అమ్మాయిని. వాళ్ళ అమ్మాయిలు ఇంతవరకు వచ్చింది లేదు మేడం. మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా? మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు మేడం. నేను ఒక సంవత్సరంతో పాటు నేను ఇది మా టాప్ అని వెళ్ళాను మేడం. ఈ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు టాప్ అని వెళ్ళాను మేడం. అప్పుడు మా పిల్లకి ఇలా ప్రెగ్నెన్సీ వస్తే ఇంకా మా నాన్నకి ఇలా ఫోన్ చేస్తే సరే రాండి అని చెప్పి మా నాన్న తీసుకొచ్చాడు మేడం. సో మీరు మీరేం చదువుకున్నారండి? కొన్ని రోజులు టాపీ పని చేశారు, తర్వాత ఏమో ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఇంటర్ మేడం. అమ్మాయి ఏం చేస్తుంది? సో ఇద్దరు ఇంటరు, అమ్మాయి అయితే ఇంట్లో ఏ పని చెయ్యదు, పిల్లలు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది. అంతే మేడం. ఓకే. అయితే గత మే నెలగా నుంచి ఈ అమ్మాయి వాట్సాప్ లో ఆన్లైన్ ఉంటుంది మేడం. ఓకే. నేను అడుగుతున్నాను, ఎందుకు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటున్నావు, నీకు ఏ పని ఉంది, పిల్లలను చూసుకోవచ్చు కదా, అదే అడుగుతున్నాడు మేడం. ఇంట్లోకి వెళ్ళిన కూర సరిగ్గా చేయదు మేడం, వంట చేయదు, ఏం చేయదు. ఓ, ఇవన్నీ 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీ ఆవిడ వంట గురించి మాట్లాడుకున్న ఉపయోగం ఏముంది? అంతా అయిపోయింది, బాగా ఉంది మేడం. కాకపోతే మొన్న ఒకసారి గొడవ అయింది మేడం, ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మేడం. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, నేను మా అక్కలతో, మా అమ్మతో మాట్లాడుతున్నాను. అంటే రీసెంట్ గా సంవత్సరం నుంచి అమ్మాయి అక్కడ మాతో మాట్లాడుతున్నాను మేడం. అంటే నాతో కాదు, ఈ పిల్లలు మాట్లాడుతున్నారు. ఓకే. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు. సరే అని చెప్పి సరే అని సెలింగ్ ఉన్నాను మేడం. ఉంటే తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి నేను ఒక యాప్ ఎక్కిచ్చాను, ఏదో యాప్ ఎక్కిచ్చాను, ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను హిస్టరీ మొత్తం అని చెప్పింది మేడం. సరే సరే అని చెప్పింది అన్నాను మేడం. ఇంటికి వెళ్ళేసి అంటే మేడం, నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం, డ్రింక్ చేస్తాను. సరే అని చెప్పి ఆ రోజు సాయంత్రం వెళ్ళి అడిగాను మేడం, ఏది నెంబర్ ఏదన్నా కదా, నేను ఎక్కడ ఫోన్ చేసాను, నేను ఎక్కడ ఫోన్ చేసి నేర్పించంటే అదే గొడవ అయింది మేడం. గొడవ అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసుకుని ఇలా అబ్బాయి అని తిడుతున్నాడు, నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ మేడం, అమ్మ చెప్పుకుంది మేడం. అయితే మా అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం. అయిపోయింది. మొన్న సెప్టెంబర్ 10 సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను మేడం. నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్ళలేదా? లేదు మేడం, మా ఫ్రెండ్ మ్యారేజ్కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం. ఓకే. అయితే ఆ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదని చెప్పేసి మండే రోజు ఇంటర్ ఉన్నాను మేడం. నేను నా ఆటో అని ఫోన్ మా ఫ్రెండ్కి ఇచ్చాను, తోలుతానంటే ఓలా యూబర్ రాయబడుతుందని మా ఫ్రెండ్కి ఇచ్చాను మేడం. ఓకే.
ఆ అమ్మాయి ఫోన్, నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ చదువుంది మేడం, ఇండియా మ్యాచ్ చూస్తా ఉన్నాను. అయితే ఆ వాలంటరీ అంటే వాలంటరీ కూడా అమ్మాయికి అన్నయ్య వరుస అవుతాడు మేడం, మా ఇంటి పేరు వాడే ఈ పిల్లకి అన్నయ్య వరుస అవుతాడు. అయితే ఆయన మెసేజ్ పెట్టాడు మేడం, డిలీట్ చేసాడు అమ్మ, ఆ మెసేజ్ నేను చూడలేదు. వాట్సాప్ కాల్ చేశాడు మేడం, వాట్సాప్ కాల్ చేస్తే నేను ఆ పక్కనే ఉన్నాను, ఈ పిల్ల అమ్మాయి కొట్టుకెళ్ళేది కూడా పాలు పెంచుకుని కూడా ఆగిపోయేసి నీ ఎలా భవన్ పంపిస్తాను అని చెప్పింది మేడం. చెప్తే ఆ కుర్రాడు వాట్సాప్ ఫోన్ చేసి ఏమేమో నటిస్తుంది మేడం, ఆ వినపడట్లేదు వినపడట్లేదు, పాప ఉంటే అమ్మ టీచర్ అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళాడుతుంది మేడం ఈ పిల్ల. అంటే ఇంకా నేనుండి సరే అని చెప్పి పాపం చూసాను మేడం ఈ పిల్ల. తర్వాత పక్కనే 10 నిమిషాలు అతను వచ్చేసి మీకు ఇలా రేషన్ కార్డు కొత్త పెట్టినారు కదా, మీరు పెట్టినారు కదా అని అడుగుతున్న సచివాలయం ఆయన, మీరు వచ్చి రేషన్ కార్డు తీసుకోవాలని చెప్తున్నాడు మేడం. అయితే నాకు ముందే డౌట్ ఉంది మేడం, ఈ పిల్ల వాట్సాప్ లో ఆన్లైన్ ఉంటుందని చెప్పి డౌట్ ఉంది, అది కొద్దిగా క్లారిటీ అయింది మేడం ఆ రోజు. అయితే నేను సోమవారం గొడవ అయితే 3 రోజులు ఆ పిల్లలు నేను మాట్లాడలేదు మేడం బుధవారం దాకా. కాదు సార్, ఇందులో మీకు ఏం క్లారిటీ అయ్యిందో నాకు అర్థం కాల. ఆ అబ్బాయి వాలంటీర్ చెప్తాను. అయితే సోమవారం బుధవారం నేను మాట్లాడలేదు, మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం, ఇలా ఆ పిల్ల మంచిది అయ్యని చెప్పి తిట్టింది మేడం. గురువారం శుక్రవారం రోజు సెప్టెంబర్ 15 ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం. పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది, నాకు వచ్చింది మేడం. నేను నా రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లి ఫోన్ చేస్తే అవునన్నా వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం. ఇంటికి వెళ్ళి అడుగుతుంటే పాప మీద ఒట్టేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం. పాప మీద ఒట్టేసి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం. నేను మన ప్లే స్టోర్ లో రీసెర్చ్ కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు. సరే అయ్యా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి, ఆ వాలంటీర్కి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది. అయితే ఏంటి, చాటింగ్ చేసింది మేడం మొత్తం? ఏం చాటింగ్ ఉంది, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? అయితే మేడం నేను ఆ రోజు గొడవడాను మేడం ఆ అమ్మాయితో, గొడవ ఆడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతను వెళ్ళిపోయింది మేడం. ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు లాస్ట్ ఉన్నారు మేడం, ఫస్ట్ రోజు లాడ్జ్ లో ఉన్నారు. శనివారం వెళ్ళిపోయింది ఆదివారం, శనివారం వెళ్ళిపోయింది ఆ రోజు లాడ్జ్ లో ఉన్నారు. తర్వాత రోజు ఊరు మీద మా సెంటర్ నుంచి 8 కిలోమీటర్ల నుంచి రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నారు మేడం. ముగ్గురు ఉన్నారు. నేను అంటే నాకు డౌట్ ఉంది మేడం ఆల్రెడీ, ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఈ నెంబర్ చెప్పలేదు మేడం, నేను ఇతని నెంబర్ చెప్పలేదు. ఓకే, మామూలుగా మా ఆవిడ మిస్సింగ్ అండి అని కంప్లైంట్ ఇచ్చావా? ఇలా గొడవైంది సార్, ఇలా 3 సార్లు చెప్పాను సార్ గొడవైంది, ఇలా కుట్టాను సార్ వెళ్ళిపోయింది సార్ అని చెప్పాను మేడం. చెప్తే నేను ఆ రోజు 3 రోజులు అయింది మేడం, కరెక్ట్ గా మన వినాయక చవితి రోజు స్టేషన్కి వెళ్ళేసి సార్ ఫోన్ చేసి సంగతి పెట్టి వచ్చాను మేడం. వస్తే నేను మా ఫ్రెండ్ చేత ఫోన్ ఇచ్చాను మేడం అతను ఆ కుర్రోడికి, ఇలా ప్రసాద్ ఇలా ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు అది ఇది అంటే 2 గంటలు ఆ పిల్ల ఫోన్ చేసింది మేడం నాకు. అయితే నేను ఇలా పూజలు పోయి చెప్తే పోలీసులు మొత్తం మాట్లాడి తీసుకొచ్చారు మేడం, ఆ పిల్లని తీసుకొచ్చారు, ఆ అబ్బాయిని తీసుకొచ్చారు, 3 రోజులు కలిసి ఉన్నారు మేడం ఇద్దరు. పాపం తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి, పాప తీసుకెళ్ళిపోయింది. బాబు ఇంట్లోనే ఉన్నాడు? బాబు నా మాతో పాటు, బాబు ఎక్కువ మమ్మల్ని తింటున్నాడు మేడం. ఓకే, అంటే సాయం తీసుకెళ్ళి మన పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు? అయితే ఈ అతనేమో ఈ కాదు నాకు తెలియదు అని చెప్తే పోలీసులు కొడితే అప్పుడు చెప్పాడు మేడం. ఏమని? ఇలా తీసుకెళ్ళాను 3 రోజులు ఉన్నామని చెప్పాడు మేడం. అమ్మాయి ఏమంటుంది మీ ఆవిడ? అంటే మేడం ఆ రోజు నేను అడిగాను మేడం, ఆ పిల్ల ఇష్టం లేదు నీ ఇష్టం లేదు అన్నాను మేడం. నేను పైకి వెళ్ళి పాప మంచి చేసి కొద్దిగా ఇలా బాధపడి లవ్ మ్యారేజ్ మేడం, అది లవ్ మ్యారేజ్. నేను ఆ పిల్లని కూడా తీసుకెళ్ళి 3 సార్లు మేడం, 3 సార్లు మరి సక్సెస్ అయింది మేడం, 3 సార్లు తీసుకెళ్ళి పిల్లలు నేను. వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిని, 3 సార్లు మనకు కొద్దిగా సక్సెస్ అయింది. 6 రోజులు బాగానే ఉంది మేడం, బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం, చేసిన సార్ ముందు అడిగాను ఇలాగా సార్ ఇలాగా కలదని గ్యారంటీ అయ్యండి సార్ అది అని అడిగితే ఆ రోజు నాకు కలలేదని అని చెప్పింది మేడం ఆ పిల్ల. నువ్వు నమ్మి తెచ్చుకున్నావా? నమ్మి తెచ్చుకోండి మేడం. ఓకే, తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం, ఇలా జరిగిందంట, ఇలాగ అయ్యిందంట మేడం, ఇలా కలిశారంట అది అని చెప్పాడు మేడం. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? అబ్బాయి ఫ్రెండ్? అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేసి. ఓకే, అబ్బాయి చెప్తున్నా, అబ్బాయి నాకు చెప్పాడు మేడం ఫ్రెండ్, నేను అడిగితే అవునా అని చెప్పింది మేడం.
మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా, అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది, ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది అని ఒప్పుకుందా? ఒప్పుకుంది మేడం. అన్నయ్య అవుతాడు మేడం, తనకి అన్నయ్య అవుతాడు.